నిజామాబాద్ జిల్లా పోచంపాడులో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది అధికార పార్టీ. పోచంపాడులో రేపు ఉదయం 11 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి రేపు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు కేసీఆర్. సభా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఎంపీ కవిత దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పోచంపాడులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం శంకుస్థాపన, సభా ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మహేంద్ర అందిస్తారు. తెలంగాణ వరప్రధానైన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కూడా పునర్వైభవం తీసుకొచ్చే పనులు పడింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఈ నెల 10న శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం కూడా సీఎం కేసీఆర్ కూడా శ్రీకారం పనులకు దానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు మీరు చూస్తున్నారు సుదర్శలో ఉన్నాయి. దాదాపు మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే నాకున్న సమాచారం మేరకు రైతులు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే కరీంనగర్ జిల్లా నుంచి కూడా అదే సమాచారం వస్తూ ఉన్నది. ఎందుకంటే రైతులు ఎవరికి వారు అంటే ఇంత గొప్ప పని చేసినందుకు కేసీఆర్ గారి సభకు మేము పోకపోతే ఎట్లా, ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మేము హాజరు కాకపోతే ఎట్లా అన్న ఉత్సాహంలో వారు వారిచి వారే తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 5-6 లక్షల మంది రైతులు వస్తారనే ఆశాభావంతో ఉన్నాం, అంచనాతో ఉన్నాం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సభా ప్రాంగణం కెపాసిటీ ఎంత ఉంది, మనకి ఎంత వరం? సభా ప్రాంగణం దాదాపు ఇది ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండొచ్చు. అదే మేము 5-6 లక్షల కెపాసిటీ బేర్ చేస్తుందని అనుకుంటున్నాం. 10న షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు సీఎం? గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రికే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పోచంపాడులో బస చేసుకొని ప్రొద్దున 11 గంటలకు శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని తర్వాత 12 గంటలకు ఇక్కడికి బహిరంగ సభ స్థలికి వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది మనం చూసుకోవచ్చు కూడా, అంటే ఇవాళ నైటే సీఎం కూడా మా పోచంపాడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 10వ తేదీ ఉదయం 10:30 నుంచి 11 గంటల ప్రాంతంలో కూడా పైలాన్ ఆవిష్కరించి ఆ తర్వాత కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. దీనిలో భాగంగా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5 లక్షల మంది వైపు కూడా రైతులని కూడా ఈ అంటే సభకు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కూడా గత 1 రోజుల నుంచి కూడా ఏర్పాట్ల దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా 2 సార్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా ఎంపీ కవితతో పాటుగా ప్రస్తుతం ఈ సభకు దానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా ప్రస్తుతం ఆ సభ దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మాత్రం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఈ పునర్జీవన పథకం దానికి సంబంధించింది వివరాలకు ఒకసారి మనం చూస్తే కాళేశ్వరం నీళ్లను కూడా రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో కూడా తీసుకురన్నారు. మొత్తం అంటే 60 రోజులు పాటు కూడా రోజు టీఎంసీ చొప్పున మొత్తం 60 టీఎంసీలో కూడా నీటిని కూడా తీసుకురన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అంటే 2000 కోట్ల వ్యయంతో ఇటు పథకం నిర్మాణంతో పాటుగా కాలువల ఆధునీకరణ పనులకు సంబంధించి కూడా మొత్తం 2000 కోట్లతో కూడా దీన్ని చేపట్టినారు. అయితే మొత్తాన్ని మాత్రం ఉత్తర తెలంగాణ దానికి సంబంధించి వరప్రధానైన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు సంబంధించి ఈ పథకం అనేది పూర్తయితే దాదాపుగా 14 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందే అందనుంది. అదేవిధంగా ఏడాది పాటు 2 పంటలకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతాంగానికి కూడా ఎంతో మేలు జరగనున్నాయి. మొన్నటి వరకు మనం చూసుకుంటే కేవలం మహారాష్ట్రలోని ఎగువన ఉన్న మహారాష్ట్రలోని వచ్చే వరద ఫ్లోడ్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉండేది. అక్కడ వర్షాలు లేని సమయంలో కూడా ఇక్కడ అంటే ఎస్ఆర్ఎస్పి కూడా నీరు అంతగా వచ్చే అవకాశాలు ఉండేవి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిలోకి తీసుకురావాలనే ఆలోచన దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం కూడా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా పథకం ఈ నెల 10న కూడా సీఎం కేసీఆర్ కూడా పనులు దానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణంతో పాటుగా పైలాన్ దానికి సంబంధించి కూడా నిర్మాణం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం పోచంపల్లిలోని రంగసభ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ నిజాం.